हाय फ्रेंड्स अंबिगोस मूवी चूसान नाक चाला बागा नच्चिंदि कानी पब्लिक टाक लो अयिते मिक्स्ड टाक नडुस्तुंदि कोंतमंदि फ्लॉप अंटुन्नारु कोंतमंदि हिट अंटुन्नारु रिव्यूअर्स कूडा नेगटिव गानी रिव्यू इच्चारु ఈ మూవీ ఇప్పటి వరకు 7 crores ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ టోటల్ బిజినెస్ 12 crores. ఈ మూవీ ఇట్ స్టేటస్ రావాలంటే ఇంకో 5 crores ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడున్న టాక్తో ఇట్ స్టేటస్ రావడం అంటే చాలా కష్టమే, కొంచెం కష్టమని చెప్పాలి. ఈ మూవీ యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ ఇట్ స్టేటస్లోనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాల్సిన మూవీ, కానీ మూవీ టీం వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాకుండా యావరేజ్గానే మిగిలిపోతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం పదండి. దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్కి వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు నువ్వు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నావని, సబ్స్క్రైబ్ చేసుకోబోయ్యా, ఏమవుద్ది మా అయితే. అందరికంటే ముందే మూవీ రిలేటెడ్ కంటెంట్ కానీ మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ తెలుస్తాయి, అంతే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మూవీ టీం వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్, ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా పాతది. అదే రొటీన్గా ఉంటుంది అండ్ తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే ప్రిడెక్ట్ చేయగలుగుతున్నాం. అలా ప్రిడెక్ట్ చేయడం వల్ల ఈ మూవీలో సస్పెన్స్ అండ్ థ్రిల్ అనేది మిస్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే ప్రిడెక్ట్ చేసేలా ఉండకపోతే ఈ మూవీలో థ్రిల్ అనేది చాలా బాగుంటుండే. కొత్త కాన్సెప్ట్, కొత్త స్క్రీన్ ప్లే, మంచి థ్రిల్ని ఫీల్ అవుతుండే, సస్పెన్స్ కూడా బాగుంటుండే. అది మిస్ అవ్వడం వల్ల కొంచెం లో అయిపోయింది, ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్లో కూడా పాత లవ్ స్టోరీయే. పైగా హీరోయిన్ కోరికలు ఉంటాయి చూడు నిబ్బి, ఆ కోరికలు ఏందో, ఆ సూపర్ హీరో ఏందో, ఆ 7 kilometers 30 minutes 3 rounds కొట్టడం ఏందో, అది ఆ థియరీ ఏందో, నిబ్బి నిబ్బి కోరికలు అంతే. అది చిరాకు దొబ్బుతుంది. మూవీ చూసేటప్పుడు అయితే కొంచెం నవ్వొచ్చింది కానీ బయటకు వచ్చాక అయితే అదేం నిబ్బిరా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో మొత్తం ల్యాక్ సీన్సే ఉన్నాయి, చాలా బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్లో అనవసరంగా పెట్టారనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే. వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ మూవీలో హైలైట్ అని చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే అది బిపిన్ రాయ్ క్యారెక్టర్ అండ్ బిపిన్ రాయ్ పాస్ట్ మాత్రమే. అది చాలా బాగుంటుంది. అది స్క్రీన్ పైన ప్లే చేస్తున్నప్పుడు ఆడియన్స్ అందరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు సీట్స్ ఎడ్జ్ పైన కూర్చొని. అలాంటి క్యారెక్టర్ని చాలా తక్కువ 10 minutes ఇలా వస్తారు, ఏదో వార్నింగ్ సీన్ ఇస్తారు, ఆ సాంగ్ అయిపోతుంది, ఏదో డీల్ ఒప్పుకుంటాడు అయిపోతుంది అంతే. ఇలా వచ్చి అలా అయిపోతుంది. అలా కాకుండా తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీని కొంచెం తగ్గించి ఆ లాక్సెన్స్ని తీసేసి బిపిన్ రాయ్ క్యారెక్టర్ను 30 to 40 minutes పెట్టుంటే అసలు మూవీ రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. వెన్ బిపిన్ రాయ్ క్యారెక్టర్ హైలైట్ అతన్ని తొక్కేస్తారు. ఏదైతే ఇంపార్టెంటో అది తక్కువ చేసి అనవసరమైంది ఎక్కువ ఉంచారు. ఈవెన్ బిపిన్ రాయ్ సోలో మూవీ కూడా తీయొచ్చు, అంత మంచి కంటెంట్ ఉంది. బిపిన్ రాయ్ని ఒక్కనే పెట్టి తీసేంత కంటెంట్ ఉంది. అలాంటి వాడిని కాల్ 10 minutes ఉంచితే మరి ఫ్లాప్ కాక ఇంకేమవుద్ది. ఇంకొకటి, ఆ పోలీసులు సారీ ఎన్ఐ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు దొంగ పోలీసు ఆట ఆడుకున్నట్టు. ఈ బిపిన్ రాయ్ ఎన్నిసార్లు దొరికిన వాళ్ళకి ఇలా వదిలేస్తారు. ఫస్ట్ హాఫ్లో 2 times దగ్గరకు పోయి అటాక్ చేసి వదిలేస్తారు, సెకండ్ హాఫ్లో 1 time, మొత్తం 3 times ఇలా వస్తాడు అలా వెళ్ళిపోతాడు, వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు, వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు. వాళ్ళు దెబ్బలు తినడానికి వచ్చినట్టు ఉంటుంది వాళ్ళు ఒక ప్లానింగ్. ఎన్ఐ వాళ్ళు ఎంత ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర దెబ్బలు తినడానికి వచ్చినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తే వీడు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుండే. ఇప్పుడు నేను చెప్పబోయేది కాల్ నాకు అనిపిస్తుంది, ఎందుకంటే బిపిన్ రాయ్ క్యారెక్టర్ని లాస్ట్లో చంపకుండా ఉండాల్సింది. అదే రొటీన్గా విలన్ చంపడం, విలన్ చచ్చిపోలే కాబట్టి చంపేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఎలాగో సెకండ్ పార్ట్కి ఇంటిస్తున్నారు కాబట్టి ఆ మంజునాథ్ని చంపేసి వాడిని బిపిన్ రాయ్ లాగా ఉంచి వీడు ఫస్ట్ నైట్ చేసినప్పుడు హలో దిస్ ఈజ్ బిపిన్ రాయ్ అని అలా కాల్ వచ్చి ఉంటే సెకండ్ పార్ట్కి చాలా మంచి అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఎలాగో ఫ్లాప్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ ఎలాగో తీయరు. ఒకవేళ బిపిన్ రాయ్ క్యారెక్టర్ బతికే ఉంటే బాగుండేది అనిపించింది, అనవసరంగా చంపేస్తారనిపించింది. దట్స్ ద వీడియో గాయస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.